Hi friends, welcome back. Welcome to Tech Teja Telugu. Inka evarainu na channel ni subscribe chesukokapothe subscribe cheskondi. Pakkana unna bell icon kuda click cheskondi so that nenu next vetni videos meeku notifications lo kanapadtayi. Ee video lo meeku Windows 11 lo unna konni tips and tricks cheptanu. మీకు ఏమైనా కంప్యూటర్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా సాఫ్ట్వేర్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. విండోస్ 11 అక్టోబర్ 5, 2021 నుంచి అవైలబుల్గా ఉంది. విండోస్ 10తో కంపేర్ చేసుకుంటే విండోస్ 11లో కొన్ని అప్గ్రేడ్ చేశారు. అవి ఏంటో తెలుసుకుందాం. దాంతోపాటు కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయో ఆ టిప్స్ కూడా చెప్తాను. అవి కూడా మనం తెలుసుకుందాం. డార్క్ మోడ్ ఆర్ నైట్ మోడ్. ఈ డార్క్ మోడ్ని మనం ఎనేబుల్ చేసుకోవడానికి మనం సెటింగ్స్లోకి వెళ్ళాలి. సెటింగ్స్లోకి వెళ్ళడానికి మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి విండోస్లోకి వెళ్ళైనా సెటింగ్స్లోకి వెళ్ళొచ్చు, లేదు అంటే దీనికి షార్ట్కట్ ఉంటుంది, విండోస్ ప్లస్ ఐ. మనం విండోస్ ప్లస్ ఐ నొక్కినా కూడా మనం డైరెక్ట్గా సెటింగ్స్లోకి వెళ్ళిపోతాం. డార్క్ మోడ్ని యాక్టివేషన్ చేసుకోవడానికి మనం ఫస్ట్ పర్సనలైజేషన్లోకి వెళ్ళి ఇక్కడ కలర్స్ అని చెప్పేసి ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్లోకి వెళ్తే మనకేమో ఇక్కడ డార్క్ మోడ్ ఆర్ నైట్ మోడ్ మనకు కనిపిస్తుంది. చూజ్ యువర్ మోడ్ అని చెప్పేసి ఇందులోనే లైట్ అనిస్తుంది. మనం డార్క్ చేస్తే డార్క్ మోడ్ యాక్టివేషన్ అయిపోతుంది. దీంతోపాటు కొత్తగా కస్టమ్ కూడా ఇచ్చారు. ఈ కస్టమ్ ఏంటంటే మనం డిఫాల్ట్ మోడ్ అనమాట. అంటే విండోస్ ఓపెన్ అవ్వగానే మనకి డార్క్ మోడ్లో ఉండాలా లైట్ మోడ్లో ఉండాలా, ఏదైనా యాప్ యూజ్ చేస్తే మనం డార్క్ మోడ్లో ఉండాలా నైట్ మోడ్లో ఉండాలా అన్నది లైట్ మోడ్లో ఉండాలా అన్నది కూడా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ రెండు కొత్తగా మనకి విండోస్ 11లోనే అప్గ్రేడ్ చేశారు. నెక్స్ట్ నైట్ మోడ్ని యాక్టివేషన్ చేసుకోవడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ డిస్ప్లే అని చెప్పేసి ఉంటుంది. డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ మనకి నైట్ లైట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటాం. ఇది ఆన్ చేసుకోవడం వల్ల మనకేమో వార్మర్ కలర్స్ వస్తాయి అన్నమాట. వార్మ్ కలర్స్ వస్తాయి సో దట్ మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వద్దు నైట్ టైమ్స్. ఇక్కడ వార్మ్ కలర్స్ మనము ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేస్తే ఇంకా ఎక్కువ వార్మర్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే కూల్ టెంపరేచర్లోనే మనకు కనిపిస్తుంది. నైట్ టైమ్స్ని ఒక 50% వార్మ్ పెట్టుకుంటే మనకి ఐస్ అన్నవి ఎక్కువసేపు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్స్. మనకి విండోస్ 10 నుంచి మైక్రోసాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. బట్ విండోస్ 11లో మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేసుకోవడానికి మనం సెటింగ్స్లోకి వెళ్ళాలి. ఎగైన్ సెటింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ట్యాబ్ కనిపిస్తుంది, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ట్యాబ్. ఇందులోకి వెళ్ళి ఇక్కడ మనకి విండోస్ పర్మిషన్స్లోనే జనరల్ అని చెప్పేసి ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్లో మనకి స్టార్టింగ్ 4 టాగల్స్ని ఆన్లో ఉంటాయి డిఫాల్ట్గా. వీటిని ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎట్లాంటి అదర్ పాపప్స్ కానీ మనకు కనిపించవు. విండోస్ 11లో మనకి రైట్ క్లిక్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేస్తారు. మనం ఇక్కడ రైట్ క్లిక్ ఏదైనా ఫైల్ మీద రైట్ క్లిక్ చేస్తే కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే చేస్తారు. బట్ మనకి విండోస్ 10 కన్నా ముందు వచ్చే వాటిలాగా కనిపించాలి అని అంటే ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇందులో మనం క్లిక్ చేయగానే ఇంతకు ముందు అంటే విండోస్ 10 కన్నా ముందు మనకు ఎలాగైతే కనిపిస్తుందో ఆ విధంగా కనిపిస్తుంది. షార్ట్ కట్ ఫ్యూచర్స్ ఆన్ స్టార్ట్ మెను. మనం స్టార్ట్ మెను మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ 18 షార్ట్ కట్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. లైక్ సిస్టమ్ అవని, డివైస్ మేనేజర్ అవని, విండోస్ టెర్మినల్ అవని, సెట్టింగ్స్ అవని ఇలా షార్ట్ కట్గా ఉంటుంది. ఇది కొత్త ఫ్యూచర్ పెట్టారు విండోస్ 11లో. టాస్క్ బార్ అలైన్మెంట్. మనకి టాస్క్ బార్ మీరు ఇక్కడ చూసినట్టయితే టాస్క్ బార్లోని స్టార్ట్ మెను అవన్నీ సెంటర్ నుంచి వస్తుంది. ఇంతకు ముందులా లెఫ్ట్ నుంచి రావాలి అని అంటే మనం టాస్క్ బార్లోని ఖాళీ స్పేస్లోనే రైట్ క్లిక్ చేసి టాస్క్ బార్ సెట్టింగ్స్లోకి వెళ్తాం. టాస్క్ బార్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందకి వెళ్తే ఇక్కడ టాస్క్ బార్ బిహేవియర్ అని చెప్పేసి ఉంది. ఇందులోకి వెళ్తే మనకి టాస్క్ బార్ అలైన్మెంట్లోని లెఫ్ట్ అయితే లెఫ్ట్, సెంటర్ అయితే సెంటర్ మనం పెట్టుకోవచ్చు. వీటితో పాటు మీరు ఇక్కడ చూసినట్టయితే కొన్ని అడిషనల్ ఫీచర్స్ వస్తున్నాయి. లైక్ ఆటోమేటిక్లీ హైడ్ టాస్క్ బార్. ఇది చెక్ చేస్తే మనకి టాస్క్ బార్ అనేది ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. మనం మళ్ళీ పాయింటర్ కిందకి తీసినప్పుడు మాత్రమే ఆ టాస్క్ బార్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షో బ్యాడ్జెస్ ఆన్ టాస్క్ బార్ యాప్స్. ఈ బ్యాడ్జెస్ అన్నవి కనిపించాలి అని అంటే మనం చెక్ చేయాలి. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూస్తున్నట్టయితే మనకి గూగుల్ క్రోమ్ మీద ఎవరైతే యూజర్ లాగిన్ అయ్యి ఉన్నదో వాళ్ళ తలక బ్యాడ్జ్ ఏమో కనిపించట్లేదు మనం అన్చెక్ చేసిస్తే. ఇది వద్దు అనుకుంటే మనం అన్చెక్ చేసుకోవచ్చు, లేదు కావాలి అని అంటే చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ అనమాట. మనం మోర్ దెన్ 5 to 6 విండోస్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనం డెస్క్టాప్లోకి వెళ్ళడానికి ప్రతి యాప్ మినిమైజ్ చేయాలి. అలా కాదు అనుకుంటే మనం దీన్ని చెక్ చేసుకుంటే సెలెక్ట్ ద ఫార్ కార్నర్ ఆఫ్ ద టెస్క్ బార్ టు షో ద డెస్క్టాప్. దీని కానీ మనం చెక్ చేసుకొని డైరెక్ట్గా ఈ లాస్ట్ కార్నర్ ఏదైతే ఉందో అందులోకి మనం వెళ్ళి క్లిక్ చేస్తే డైరెక్ట్గా డెస్క్టాప్ వచ్చేస్తుంది. ఇది చాలా కూల్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు.
నోటిఫికేషన్స్ ఆన్ ఆర్ ఆఫ్, ఇక మనం టైం మీద క్లిక్ చేస్తే మనకి ఇక పైన నోటిఫికేషన్స్ వస్తుంది. ఈ నోటిఫికేషన్స్ వల్ల మనకి చాలా ఇబ్బంది కలగవచ్చు. అట్లాంటి ఇబ్బంది లేకుండా మనం దాన్ని ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా ఏ యాప్స్కి ఆ యాప్స్ మనము నోటిఫికేషన్స్ ఇండివిజువల్గా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టంలోని నోటిఫికేషన్స్ అని చెప్పేసి ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి టోగల్ కనిపిస్తుంది, అది ఆఫ్ చేస్తే మనకు నోటిఫికేషన్స్ రావు. ఒకవేళ ఆన్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేకాకుండా ప్రతి ఇండివిజువల్ యాప్స్కి మనం నోటిఫికేషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ పక్కన ఒక యారో ఉంది, ఆ యారోని మనం స్లైడ్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. షో నోటిఫికేషన్స్ ఆన్ లాక్ స్క్రీన్, షో రిమైండర్స్ అండ్ ఇన్కమింగ్ వివోఐపీ కాల్స్ అండ్ లాక్ స్క్రీన్, అలౌ నోటిఫికేషన్స్ టు ప్లేస్ అవుట్. ఫస్ట్ ఆప్షన్ ఏమో లాక్ స్క్రీన్లో నోటిఫికేషన్ కావాలా వద్దా, లాక్ స్క్రీన్లో నోటిఫికేషన్ కావాలంటే చెక్ చేసుకుంటాం లేదా అన్చెక్ చేసుకుంటాం. సెకండ్ ఆప్షన్ రిమైండర్స్ అండ్ ఇన్కమింగ్ వివోఐపీ కాల్స్ లాక్ స్క్రీన్లో కనిపించాలా వద్దా. వివోఐపీ కాల్స్ అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్పేసి బ్రాడ్బ్యాండ్ కాల్స్ ఉంటాయి. ఆ కాల్స్ మనకి లాక్ స్క్రీన్లో కనిపించాలా వద్దా, కనిపించాలి అని అంటే చెక్ చేసుకుంటాం, వద్దు అనుకుంటే అన్చెక్ చేస్తాం. ఎలా నోటిఫికేషన్స్ టు ప్లేస్ అవుట్, నోటిఫికేషన్ సౌండ్స్ రావాలి అని అంటే చెక్ చేసుకుంటాం లేదంటే అన్చెక్ చేసేస్తాం. డిఫాల్ట్ యాప్స్, మనకి బేసిక్గా విండోస్ 11లోనే మనం ప్రతి ఫైల్కి ఒక డీఫాల్ట్ యాప్ ఉంటుంది, ఆ యాప్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. అది కస్టమైజ్ చేసుకోవడానికి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ అని చెప్పేసి నోట్ ట్యాబ్ ఉంటుంది, ఆ ట్యాబ్లోకి వెళ్ళి ఒక డీఫాల్ట్ యాప్స్ అని చెప్పేసి ఒక డెడికేటెడ్ ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్లోకి వెళ్ళి మనం ప్రతి ఒక్క ఫైల్ తలకా ఇండివిజువల్ అప్లికేషన్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే మనం గూగుల్ క్రోమ్లోని డాట్ HTML ఫైల్ ఓపెన్ చేయాలి అని అంటే క్రోమ్ HTML డాక్యుమెంట్ కావాలి. డాట్ PDF ఫైల్ ఓపెన్ చేయాలనంటే ఎడబో అక్రోబాట్ డాక్యుమెంట్ అనే అప్లికేషన్ని మనం చేసుకోవచ్చు. లేదా మనం దీన్ని క్లిక్ చేసి మనకు ఏం కావాలనంటే అది ఏ అప్లికేషన్తో ఓపెన్ అవ్వాలి, డాట్ PDF ఫైల్ ఏ అప్లికేషన్తో ఓపెన్ అవ్వాలంటే ఆ అప్లికేషన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. టైటిల్ బార్ విండో షేక్, ఇది ఒక కొత్త ఆప్షన్. మనం ఇప్పుడు సపోజ్ ఒక 5-6 విండోస్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇది క్రోమ్ ఒకటి ఓపెన్ చేశాను, మై కంప్యూటర్ ఒకటి ఓపెన్ చేశాను, సెట్టింగ్స్ ఒకటి ఓపెన్ చేశాను, అండ్ కేసీఎం టోటల్ సెక్యూరిటీ ఒకటి ఓపెన్ చేశాను. ఇందులో నాకు ఒక సెట్టింగ్స్ తప్ప మిగతావన్నీ మినిమైజ్ అవ్వాలనుకోండి. ఇండివిజువల్గా అన్నీ మినిమైజ్ చేసేకుండా మనకి ఏం కావాలో ఆ విండో పైన ఇలా జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, అన్నీ మినిమైజ్ అయిపోతాయి, మనకి ఏం కావాలో ఆ ఒక్కటే ఓపెన్ అయి ఉంటుంది. ఈ సెట్టింగ్ని మనం ఎనేబుల్ చేసుకోవడం కోసం మనం సెట్టింగ్స్లోని సిస్టంలోకి వెళ్ళాలి. సిస్టంలోకి వెళ్ళి కింద ఉన్న మల్టీ టాస్కింగ్లోకి వెళ్ళాలి. మల్టీ టాస్కింగ్లోని టైటిల్ బార్ విండో షేక్ అని చెప్పేసి ఒక టోగల్ ఉంటుంది, ఆ టోగల్ని యాక్టివేషన్ చేసుకోవాలి ఒకవేళ ఆఫ్లో ఉంటే, సో దట్ మనకు ఆ ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ అన్నది ఎనేబుల్ అవుతుంది. పిన్ టు స్టార్ట్ మెను, ఇక మనం స్టార్ట్ మెను ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి పవర్ బటన్ పక్కన ఖాళీగా ఉంది, ఇక మనం షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. షార్ట్ కట్స్ పెట్టుకోవడానికి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్సనలైజేషన్లోకి వెళ్ళి ఇక్కడ కింద స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్లోకి వెళ్ళి తర్వాత ఫోల్డర్స్లోకి వెళ్తాం. ఇక మనకి ఏం కావాలంటే డౌన్లోడ్స్ అయితే అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, పిక్చర్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఏం కావాలంటే అది యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో దట్ మనం ఇప్పుడు స్టార్ట్ మెను ఓపెన్ చేస్తే ఇక మనకి షార్ట్ కట్స్ అన్నవి ఎనేబుల్ అవుతాయి. అంతేకాకుండా స్టార్ట్ మెనూలోనే మనకి ఇక్కడ పిన్డ్ యాప్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ మనం పిన్ మనకి రోజు ఓపెన్ చేసుకున్నవి పిన్ చేసుకోవచ్చు. ఎలా పిన్ చేసుకోవాలని అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ టెలిగ్రామ్ ఉంది, దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక పిన్ టు స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి షార్ట్ కట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి వచ్చేసింది టెలిగ్రామ్ పిన్ చేసుకున్నాను. దీనివల్ల మనకి చాలా ఫాస్ట్గా మనం ఏ అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకో ఫర్ సపోజ్, అప్పుడు ఏం చేసుకుంటుంటే ఆల్ యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ఫాబెట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ ఆల్ఫాబెట్లోకి కావాలంటే ఆల్ఫాబెట్కి వెళ్ళేసి ఇక మనం ఫాస్ట్గా అప్లికేషన్స్ని ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. విండోస్ 11 కొత్త ఫ్యూచర్ తీసుకొచ్చింది, అదేంటంటే ఫైల్స్ తలక నేమ్స్లోని ఫైల్స్ తలకు ఎక్స్టెన్షన్స్ చూపించదు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది వీడియో ఫైల్ ఉంది, ఈ వీడియో ఫైల్ తలక డాట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, డాట్ MP4 కానీ, డాట్ MOV అనేసి కానీ, లేదా అదే ఫొటోస్ అయితే డాట్ JPEG అని చెప్పేసి ఇట్లాంటి ఎక్స్టెన్షన్స్ విండోస్ 11 తీసుకురాలేదు. మనకు ఎక్స్టెన్షన్స్ కావాలి అని అనుకుంటే సెర్చ్ బార్లోనేమో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ని మనం క్లిక్ చేసి ఇక వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి హైడ్ ఎక్స్టెన్షన్స్ ఫర్ ద అన్నోన్ ఫైల్స్ అని చెప్పేసి ఉంది. ఇది మనం అన్చెక్ చేస్తే మనకేమో ఎక్స్టెన్షన్స్ వస్తాయి.
చూసారా ఇక్కడ డాట్ MP4 డాట్ MP4 అయితే MP4 డాట్ JPEG అయితే JPEG ఇవన్నీ వస్తుంది. విండోస్ 11 మరొక అల్టిమేట్ ఫ్యూచర్ తీసుకొచ్చింది, అదేంటంటే వాల్యూమ్ భిక్ష. అంటే ప్రతి అప్లికేషన్కి ఒక ఇండివిజువల్గా మనం వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అది కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ వాల్యూమ్ టోకెన్ దగ్గర రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ వాల్యూమ్ మిక్సర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఓపెన్ వాల్యూమ్ మిక్సర్లోని మనం ఎవ్రీ అప్లికేషన్స్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్న వాల్యూమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. స్నాప్ విండో ఆర్ పార్టిషన్స్, మనము మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి ఎక్స్పెషల్గా ఎవరికైతే డ్యూయల్ స్క్రీన్స్ లేవో, డ్యూయల్ మానిటర్స్ లేవో అలాంటి వాళ్ళకి మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి ఈ ఫ్యూచర్ యూజ్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు క్రోమ్ అండ్ మై కంప్యూటర్ రెండు యూజ్ చేశాను, ఇక మనకి మ్యాక్సిమైజ్ మినిమైజ్ బటన్ దగ్గర కర్సర్ తీసుకెళ్తే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ చూపిస్తుంది. 50-50%, 80-20%, 50-25-25%, 25-25-25%. ఈ విధంగా మనం 4 లేదా 3 లేదా 2 మనము విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకు డిస్ప్లే సెన్స్ ఒక సైడ్ ఓపెన్ చేసాము, ఇక్కడేమో క్రోమ్ ఒక సైడ్ ఓపెన్ చేసాము. ఇది చాలా కూల్ ఫ్యూచర్, ఇది కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్గా మల్టీ టాస్కింగ్ వర్క్స్ చేసిన వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే 4 విండోస్ ఒకేసారి యూజ్ చేసుకొని కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. క్విక్ సెట్టింగ్ ప్యానల్, ఇక్కడ మనకి వైఫై వాల్యూమ్ అండ్ ఛార్జింగ్ రాకర్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. వీటిని క్విక్ సెట్టింగ్ ప్యానల్స్ అంటారు. వీటిని కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి అన్పిన్ కానీ పిన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మిగతావి యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం యాడ్ చేసుకునే కీబోర్డ్ లేఅవుట్, మొబైల్ హాట్స్పాట్, నియర్ బై షేరింగ్, నైట్ లైట్ చెప్పాం కదా ఇందాక అది, తర్వాత ప్రాజెక్ట్ ఇట్లాంటివి ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫోకస్ అసిస్ట్, ఫోకస్ అసిస్ట్ అనేది చాలా మంచి ఫ్యూచర్. అది దాని సెట్టింగ్స్ ఏమో మనకి సిస్టంలోని ఇక్కడ ఫోకస్ అసిస్ట్ అని చెప్పేసి డెడికేటెడ్ ఆప్షన్ ఉంది. ఇది దేనికోసం అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ చేసినప్పుడు కానీ లేదా వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా ఆన్లైన్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్స్ ఏవేవి ప్రయారిటీ ఉన్నాయి లేదా ఏవేవి కావాలో అవి మాత్రమే మనం కస్టమైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మనకి ఆఫ్లో ఉన్నప్పుడు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, ప్రయారిటీలో ఉన్నప్పుడు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏ నోటిఫికేషన్స్ కావాలి, ఏ యాప్స్ నుంచి ఏ నోటిఫికేషన్స్ రావాలి అవి మాత్రమే వస్తాయి. లేదా అలారమ్స్ ఓన్లీ అని చేసినప్పుడు ఎక్సెప్ట్ అలారమ్స్, ఇంకా అన్ని నోటిఫికేషన్స్ మనకి హైడ్ అయిపోతాయి. అంతేకాకుండా ఇక్కడ ఆటోమేటిక్ రూల్స్ అని చెప్పేసి ఉన్నాయి, అంటే మనం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఫోకస్ అసిస్ట్ ఆన్లో ఉండాలి, లేకపోతే డూప్లికేట్ డిస్ప్లేస్ ఉంటాయి కదా అందులో ఏమైనా రావాలా, గేమింగ్ ఆడినప్పుడు ఏం చేయాలి, ఇలా కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ని కూడా మనము ఎనేబుల్ చేసేసుకొని చక్కగా దీన్ని ఫోకస్ అసిస్టెంట్ని ఈ కూల్ ఫ్యూచర్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడటం కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.